మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కార్తీక మాసం 6వ అధ్యాయం దీపారాధన విధి మహత్యం. తిరిగి వశిష్ఠుడు ఇలా చెబుతున్నాడు, ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాసంలో క్రమం తప్పకుండా రోజు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజిస్తాడో వాడు అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం సంపాదిస్తాడు. అలాగే ఎవరైతే కార్తీక మాసం అంతా దేవాలయంలో దీపారాధన చేస్తారో వారికి కైవల్యం ప్రాప్తిస్తుంది. దీంతోపాటు దీపదానం కూడా ఈ నెలలో పుణ్యలోకాలను కలగజేస్తుంది. దీపదానానికి సంబంధించిన వ్యక్తి తనంతట తాను స్వయంగా పత్తిని తీసి శుభ్రపరిచి వత్తులు చేయాలి. వరిపిండితో ప్రమిదను చేసి వత్తులు అందులో వేసి నేతితో దీపాన్ని వెలిగించాలి. ఆ ప్రమిదను బ్రాహ్మణుడికి దానమివ్వాలి. శక్తి కొలది దక్షిణ సహితం ఇవ్వాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ కార్తీక మాసం ఆఖరి రోజు వెండితో చేసిన ప్రమిదలో బంగారంతో ఒత్తిని చేయించి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించాలి. పిండి దీపాన్ని ప్రతిరోజు ఏ బ్రాహ్మణుడికి దానం చేస్తున్నారో వెండి ప్రమిదను సైతం చివరి రోజు అదే బ్రాహ్మణుడికి దానం చేయటం వల్ల సకలైశ్వర్యములు పొందడమే కాకుండా మరణాంతరం మోక్షాన్ని పొందగలరు అని వివరించారు. దీపదాన సమయంలో ఇప్పుడు చెప్పబోయే స్తోత్రాన్ని పఠించాలి. సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసత్సుకావహం దీపదానం ప్రదస్యామి శాంతిరాస్తు సదా మమ. అన్ని విధముల జ్ఞానం కలుగుజేయుదనియు సకల సంపదను ఇచ్చుదనియు ఈ దీపదానము చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక అని ఇప్పుడు చెప్పిన శ్లోకానికి అర్థం, దీపదానం తంతు పూర్తయ్యాక బ్రాహ్మణ సమారాధన చెయ్యాలి. అంత శక్తి లేని వారు కనీసం 10 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా ఈ దీపదానం చేయవచ్చు. ఇది సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వేది కలిగిన సుఖాలను అందజేస్తుంది. దీని గురించి ఒక ఇతిహాసం ఉంది అంటూ వశిష్ఠుల వారు ఇలా చెప్తున్నారు. లుబ్ధ విదంతువు స్వర్గమునకు వెళ్ళుట. పూర్వకాలమున ద్రావిడ దేశంలో ఒక గ్రామాన ఒక స్త్రీ ఉంది. ఆమెకు పెండ్లి అయిన కొద్ది రోజులకే భర్త చనిపోయాడు. సంతానము గాని ఆఖరి బంధువులు గాని లేరు. దీంతో ఆమె ఇల్లుల్లో తిరిగి పాచిపని చేస్తూ జీవనం గడపసాగింది. తాను చేసే ఇళ్లలోనే యజమానులు పెట్టింది తినేది. ఏమైనా మిగిలిన ఎవరైనా వస్తువులు ఇచ్చినా దాన్ని ఇతరులకు విక్రయించి సొమ్ము కూడబెట్టుకునేది. ఆ విధంగా కూడబెట్టిన మొత్తాన్ని వడ్డీలకు ఇస్తుండేది. అయితే ఆమె దైవభక్తి లేనేది లేదు. ఒక్క దినమైనను ఉపవాసం ఉన్న దాఖలు లేవు. దేవుడిని మనసారా ధ్యానించి ఎరుగదు. పైగా వ్రతాలు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్లేవారిని చూసి అవహేళన చేసేది. ఏనాడు భిక్షగాడికి పిడికిడు బియ్యం పెట్టక తాను తినక ధనాన్ని కూడబెట్టసాగింది. అలా కొంతకాలం గడిచింది. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగనాయకులను సేవించేందుకు బయలుదేరి మార్గం మధ్యలో ఈ స్త్రీ ఉండే గ్రామానికి వచ్చాడు. ఆ రోజు అక్కడ ఒక సత్రంలో మజిలీ చేశాడు. అతడు ఆ గ్రామ మంచి చెడులను తెలుసుకుంటూ ఆ స్త్రీ గురించి తెలుసుకున్నాడు. ఆమె వద్దకు వెళ్ళి, అమ్మా నా మాటలు విను, నీకు కోపం వచ్చినా సరే నేను చెబుతున్న మాటలను ఆలకించు. మన శరీరాలు శాశ్వతాలు కాదు, నీటి బుడగల వంటివి. ఏ క్షణంలోనైనా పుట్టుక మనవచ్చు, ఏ క్షణంలోనైనా మృత్యువు మనల్ని తీసిపోతుందో ఎవరూ చెప్పలేరు. పంచభూతాలు సప్తధాతువులతో నిర్మితమైన ఈ శరీరంలో ప్రాణం జీవం పోగానే చర్మం మాంసం కుళ్ళిన దుర్వాసనలతో అసహ్యంగా తయారవుతుంది. అలాంటి శరీరాన్ని నీవు నిత్యం అని భ్రమిస్తున్నావు. ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన, బాగా ఆలోచించు. అగ్నిని చూసిన మిడత అది తినే వస్తువు అని ఉత్సాహంగా వెళుతుంది. కానీ దగ్గరకు వెళ్లే వరకు తెలియదు. అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. ఆ మిడత బూడిదైపోయింది. మనుషులు కూడా అలాగే ఈ తను శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి నశిస్తున్నారు. కాబట్టి నా మాట విను, ఇప్పటికైనా నువ్వు సంపాదించిన దాంట్లో కొంత దాన ధర్మాలు చేసి పుణ్యాన్ని సంపాదించు. ప్రతిరోజు శ్రీమన్నారాయణను స్మరించు. వ్రతాలు చెయ్యి, మోక్షాన్ని పొందవచ్చు. నీ పాప పరిహారార్థంగా వచ్చే కార్తీక మాసంలో ఈ వ్రతాన్ని పాటించు. రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానమాచరించి దాన ధర్మాలతో బ్రాహ్మణులను సంతుష్టపరచు. నీవు ముక్తిని పొందగలవు అని సూచించాడు. ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటలను బుద్ధిగా విన్న ఆ వితంతువు ఆ రోజు నుంచి మనసు మార్చుకుని దాన ధర్మాలు చేస్తూ కార్తీక వ్రతం ఆచరించింది. ప్రతిరోజు దీపారాధన చేయటంతో పాటు యథాశక్తి దీపదానం చేసింది. దీంతో ఆమెకు జన్మరహిత్యమైన మోక్షాన్ని పొందింది. కాబట్టి రాజా, కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే, ప్రతి కార్యం మోక్షదాయకమే అని జనకుడు తెలిపాడు. ఇది స్కాంద పురాణంలోని వశిష్ఠ మహాముని చెప్పిన కార్తీక మహత్యంలోని షష్ఠమాధ్యాయం సంపూర్ణం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.